అతిలోక సుందరి అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది తొలి సినిమాతోనే ప్రేక్షకులను తన అందం అభినయంతో కట్టిపడేసింది జాన్వి తక్కువ సినిమాలే చేసిన జాన్వికి భారీగా ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడిపిస్తోంది అయితే గత కొద్ది రోజులుగా ఈ అమ్మడు టాలీవుడ్ ఆరంగేట్రం చేయనుట్లుగా వార్తలు వస్తున్నాయి గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో జాన్వీ కపూర్ తెలుగు సినిమా చేయబోతున్నట్టు టాక్ వచ్చింది కానీ ఎందుకు సంబంధించి ఏ విషయాలు తెలియరాదు ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ జాన్వి కపూర్ని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నట్టుగా వార్తలు వినిపించాయి కానీ ఎలాంటి సమాచారము లేదా ఇదిలా ఉండే తాజాగా జాన్వీ కపూర్ తెలుగు సినిమాకు అప్డేట్ వినిపిస్తోంది మాస్ డైరెక్టర్ కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతుందనే టాక్ వినిపిస్తోంది ఎన్టీఆర్ కెరీర్లో ఉపయోగ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో ముందుగా ఆర్ బ్యూటీ ఆలియాభట్ను హీరోయిన్గా ఎంపిక చేయగా ఆమె కొన్ని అన్యవార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టును తప్పుకుంది దీంతో ఆమె స్థానంలో మరో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది కోరటల శివ డైరెక్షన్లో జాన్వీ కపూర్ తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం కాబోతున్నట్లు సమాచారం ఇప్పటికే జాన్వీ కపూర్తో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట ఇక ఈ సినిమాకు సంబంధించిన విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు చిత్ర బృందం ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిన ఈ సినిమా షూటింగ్ని ఇప్పటికే జరపాల్సి ఉండగా ఎండలు ఎక్కువడంతో రెండు నెలలు ఈ సినిమా వాయిదా పడింది తాజా సమాచారం ప్రకారం జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోందట ఇదేమైనా ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో ఈ పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి